श्री गणेशाय नमः। ओम नमः शिवाय। ओम श्री गुरुभ्यो नमः। कार्तीक पुराणमु 16వ अध्यायमु स्तंभ दीप प्रशंस। गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालं जटाजूटगङ्गातरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे जिह्वे कीर्तियकेशवं मुररिपुं चेतो भजश्रीधरम् पाणीद्वंद्वसमच्चयाच्युतकथास्तोत्रद्वया त्वं शृणु कृष्णं लोकयलोचनद्वय हरे रक्षांगियुग्मालयं जिग्रग्राणमुकुंदपादतुलसीमूर्धन्नमामोदोक्षजं। वशिष्ठ महामुनि जनक महाराज की इला चेप्तुन्नारु कार्तीक मासं गुरिंचि। ओ जनक महाराजा, కార్తీక మాసము దామోదరుడికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఈ మాసంలో స్నానం చేసి దానవ్రతాదులు చేయటం, సాలగ్రామ దానం చేయటం చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరు కార్తీక మాసందు తమ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తారో వాళ్ళకి కైవల్య ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా దాన ధర్మాలు చేయకుండా స్తోమత ఉన్నా సరే అన్నీ మానేసి పూజలు చేయకుండా ఉన్న వాళ్ళకి నరక లోకంలోకి వెళతారని చెప్పి జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నారు ఏంటంటే, రోజు భగవంతుడి దగ్గర కానీ తులసి దగ్గర కానీ దీపం పెట్టి తాంబూల దానము చాలగ్రామ దానం ఇచ్చినట్లయితే మనకి చాలా మంచిగా జరుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చక్రవర్తులుగా కూడా పుట్టే అవకాశము ఉన్నదని చెప్తున్నారు. కార్తీక పూర్ణిమ రోజునాడు నదీ స్నానం చేసి భగవంతుని సన్నిధిలో ధూపదీప నైవేద్యాలు పెట్టి తాంబూలము కొబ్బరికాయలు దానం ఇచ్చినట్లయితే చిరకాలం నుండి పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ పుత్ర సంతానము కలుగుతుందట. పిల్లలున్నవాళ్ళు ఇలా చేస్తే వాళ్ళు పిల్లలు దీర్ఘాయువులుగా ఉంటారట. ఈ కార్తీక మాసంలో ధ్వజస్తంభంలో ఆకాశ దీపం ఉంచి రోజు దానికి నమస్కారం చేసినట్లయితే ఆ స్త్రీ పురుషులకి సకల ఐశ్వర్యాలు కలిగి వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుందని చెప్తున్నారు. ఆకాశ దీపాన్ని పెట్టిన వాళ్ళని హేళన చేసినట్లయితే వాళ్ళు చుంచులుగా పుడతారట. పలు రోగాన్ బాధాన్ నానావిధ కష్టాన్ నివారయ ఆరోగ్యం దేహి మే వివిధ యాతనాన్ కర్మదోషాన్ కృపేణ వినాశయ నమో నమః శుభంకరాయ పార్వతీపతే మహారుద్ర రక్ష మాం సదాశివ. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో గొప్పవాడైన మతంగముని ఒకచోట ఆశ్రమాన్ని విష్ణు మందిరాన్ని నిర్మించుకొని పూజలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసం చుట్టుపక్కల ముళ్ళందరూ కూడా పూజలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక వృద్ధముని అక్కడికి వచ్చాడు. ఆ ముని, హరిహరాధులకు ప్రీతి కోసం ఈ నెలలో స్తంభదీపం ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పగా వారు అడవిలోని కొమ్మలు లేని నిటారుగా ఉన్న చెట్టు నరికి తీసుకొచ్చి ఆలయంలో స్వామి ఎదురుగా పాతి దానిపై ఆవనీతితో దీపం వెలిగించి అందరూ పురాణం చదువుతుండగా ఆ స్తంభం ఒక్కసారి కింద పడి అందులోంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. అందరూ ఈ స్తంభం నుంచి వచ్చిన పురుషుని చూసి, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు, నీ వృత్తాంతం ఏంటి అని అడిగారు. క్రిందటి జన్మలో బ్రాహ్మణ జమీందారును ధనగర్వంతో పూజలు చేయక దానాలు చేయక చెడు వ్యసనాలతో అందరికీ అపాయాలు చేస్తూ చెడ్డబుద్ధుల వల్ల వేదాలు చదవటం మానేసి శ్రీహరిని పూజించటం లేదు, దాన ధర్మాలు చేయటం లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అందరినీ హేళన చేయటం చేస్తున్నాను, ఎవరైనా బ్రాహ్మడు వస్తే నన్ను ఆశ్రయిస్తే అతన్ని నా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిమీద చల్లుకోమని బలవంతం చేసేవాణ్ణి.
అతిథుల్ని కింద కూర్చోబెట్టి నేను ఉన్నతాసనంపై కూర్చొని వారిని ఇష్టం వచ్చినట్లు దూషించటం చేసేవాణ్ణి. స్త్రీలను పిల్లలను ఎంతో బాధలు పెట్టాను. దాంతో మరణించిన తర్వాత లక్ష జన్మలు కుక్కలాగా, 10,000 జన్మలు కాకిలాగా, 5,000 జన్మలు తొండలాగా, 5,000 జన్మలు పేడపురుగులాగా పుట్టి చివరికి అడవిలో చెట్టునై చేసిన పాపాలు పోగొట్టుకోలేక పోయాను. ఇన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభంగా ఉన్న నేను మానవ జన్మ ఎత్తాను. నన్ను మీరందరూ క్షమించమని ప్రార్థయపడ్డాడతను. కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణించలేం కదా. రాళ్ళు, కర్రలు, స్తంభాలు కూడా మన కళ్ళ ముందే ముక్తిని పొందుతున్నాయి. ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు ఆకాశ దీపం వెలిగిస్తారో వారికి తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, ఆ స్తంభానికి అలాగే ముక్తి కలిగిందని మునులు అందరూ అనుకుంటూ ఉండగా, వారి మాటలు విన్న పురుషుడు కర్మబంధముల నా ఎలా ఉంటుంది, అది ఎలా పోతుందని అక్కడ ఉన్నటువంటి మునులను అడిగితే వాళ్ళందరూ వాళ్ళల్లో ఒకడైనటువంటి అంగీరసుని ఇతని సందేహాన్ని తీర్చమని కోరారన్నమాట. శ్రీ భగవాను వాచ, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సః సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భగవంతుడు ఇలా అంటున్నాడు, కర్మఫలంపై ఎవరు ఆధారపడకుండా చేయవలసింది చేస్తారో అతడే కర్మ సన్యాసి అని పిలువబడతాడు. కర్మయోగి కూడా అగ్ని కార్యాన్ని, కర్మలన్నీ వదిలేసిన వాడు కాదు. 16వ రోజు పురాణము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.